మిత్రులందరికీ శుభోదయం. మిత్రులారా, రాజయోగి అంటే ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందిన వారిని రాజయోగి అంటారు. రాజు ఋషిగా మారడం లేదా యోగిగా మారడం అని అర్థం. ఉదాహరణకు మన పురాణాలలో చూసినట్లయితే క్షత్రియుడైన అనగా రాజు అయినటువంటి విశ్వామిత్రుడు రాజయోగిగా మారడం. ఇక్కడ రాజు రాజ్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఏమీయూ లేదు, ఆ నియమము కూడా లేదు. కానీ తన పాలనలో స్వీయ సాక్షాత్కారం ద్వారా యోగి స్థితిని పొందగలడు. అంటే స్వీయ క్రమశిక్షణ అంటే సన్మార్గంలో లేదా ఆచరణ మార్గంలో లేదా మంచి మార్గంలో వెళ్ళటం, నడుచుకోవడం లాంటిది. యోగి అంటే యోగ అభ్యాసకుడు లేదా సన్యాసి అని అంటారు. యోగి అనేది హిందూ మతంలో, బౌద్ధ మతంలో, జైన మతంలో ఎక్కువగా కనిపిస్తుంది. యోగి అంటే అభ్యాసకుడు అని అర్థం. సాంప్రదాయ సంస్కృతంలో యోగి అంటే యోగ అభ్యాసకుడు లేదా అభ్యాసని అని అర్థం. ధ్యాన అభ్యాసాలను పురుష మరియు స్త్రీలు ఇరువురు అభ్యసిస్తారు. యోగి స్వీయ క్రమశిక్షణ అంటే ఆచరణ మార్గం లేదా సన్మార్గం లేదా మంచి మార్గంలో నడవటం. ఆధ్యాత్మికంగా సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటాడు. ఒక యోగి నియమాలు చూసినట్లయితే ఇలా ఉంటాయి. అవి: ఒకటి, అహింస, ఇతర జీవులకు హాని కలిగించకుండా ఉండటం. అసేయ, రెండు, దొంగతనం చేయకుండా ఉండటం. మూడవది, సత్య, ఎల్లప్పుడూ సత్యమునే చెప్పటం, అబద్ధము ఆడకుండా ఉండటం. నాలుగవది, దయ, దయ, కరుణ, జాలి కలిగి ఉండటం, భూతదయ కలిగి ఉండటం. అంటే పశుపక్షాదుల పట్ల జాలి, దయ, కరుణ కలిగి ఉండటం. అర్జన, వంచన చేయకుండా ఉండటం, అంటే మోసం చేయకుండా ఉండటం. ధృతి అంటే దృఢత్వం కలిగి ఉండటం, దేనికి అధీనుడు కాకుండా చలించకుండా దృఢ నిశ్చయం కలిగి ఉండుట. మితాహార, ఆహారం భుజించుటలో నియంత్రణ, రోజు స్వల్ప ఆహారం తీసుకొనుట. శోచ, స్వచ్ఛత, పరిశుభ్రత పాటించుట. తనువు అంటే శరీరం, మనస్సు అంటే హృదయం ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకొనుట. తపస్సు, ఎల్లప్పుడూ ధ్యాన నిమగ్నంలో ఉండుట. సంతోషం, సంతృప్తికి మించిన సంతోషం ఏమీ లేదు. సంతోషంగా ఉండటం దేని పట్ల కోరిక లేకపోవటం లాంటిది. దాన, దానగుణం కలిగి ఉండటం, ఇతరులకు సహాయపడటం. ఇలాంటివన్నీ యోగి యొక్క సన్మార్గాలు, మంచి మార్గాలుగా చెప్పవచ్చు. ఒక యోగి యొక్క నియమ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఉన్న కాలంలో రాజయోగి అంటే చక్కటి ఉదాహరణ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. తను ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే అవినీతిని, నేర చరిత్రను అణగదొక్కారు. ఉత్తరప్రదేశ్లో దశాబ్దాలుగా ఊడలు దిగిన వట వృక్షంలా పాతుకుపోయిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలివేశారు రాజయోగి అయిన యోగి ఆదిత్యనాథ్ గారు. అవినీతికి అలవాటు పడ్డ ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు నీతిమంతులుగా మారి తమ డ్యూటీని సక్రమంగా చేసుకునే విధంగా మార్చారు శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు. ఉత్తరప్రదేశ్ని ఎన్ని సంవత్సరాలైనా మార్చలేము అని చెప్పిన ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు అకుంఠిత దీక్షతో భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ను ఈరోజు అభివృద్ధి బాటలో నడిపించారు రాజయోగి అయినటువంటి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు. మిత్రులారా, వీడియో చూసినందుకు ధన్యవాదములు.
మరొక వీడియోలో మరొక మంచి చక్కటి విషయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.